ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల మరియు పట్టాదారు పాస్బుక్ల చట్టం 1971ని ఇంకాను సవరించడానికి బిల్లు. చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరేది, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది చుక్కల సమస్యతో బాధపడుతూ ఉన్నారు, అంటే డాట్ల సమస్యతో. ఏమిటి చుక్కల సమస్య అంటే అధ్యక్ష, బ్రిటిష్ కాలం నాడు డైగ్లాట్ తయారు చేస్తే ఆ డైగ్లాట్లో చుక్కలు ఉంటాయి, అది ప్రభుత్వ భూమి అని చెప్పని. కానీ ఆ రోజుల్లో చాలా పొరపాటున, చాలా చిన్న విషయం అధ్యక్ష, రెండే రెండు నిమిషాలు ఉంటాయి, ఆ యొక్క చుక్కల సమస్యతో ఇటీవల కాలంలో తర్వాత రెవెన్యూ కార్యాలయాల్లో ఆ యొక్క భూమికి సంబంధించి ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ వ్యక్తుల భూమి అన్నటువంటి రికార్డులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఆ డైక్లాట్లో చుక్కలు ఉన్నాయని చెప్పని రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేయటం లేదు. ఎంఆర్ఓ కార్యాలయాలకి ఆ యొక్క రైతులు వెళ్ళినప్పుడు ఆ యొక్క డైక్లాట్లో చుక్కలు ఉన్నాయి కాబట్టి పాస్బుక్లు ఇవ్వమని చెప్పని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. దయచేసి ఏదైతే పట్టాదారు పాస్బుక్ల విషయంలో సవరణ కోసం ఒక మంచి బిల్లుని మంత్రి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఈ డైక్లాట్లో ఉన్నటువంటి ఈ చుక్కల సమస్యతో బాధపడుతున్నటువంటి కొన్ని లక్షల మందికి ఉపశమనం కల్పించేదానికి ఈ యొక్క దాంట్లోనే ఒక చిన్న సవరణ తీసుకురావాలని చెప్పని, అదేవిధంగా రిజిస్టర్ చేసేటప్పుడు ఏదైతే 1B పాస్బుక్ అడంగల్ అన్నీ అడిగే పరిస్థితి కాబట్టి దీని మీద దయచేసి ఒక స్పష్టత వచ్చే విధంగా రెవెన్యూ కార్యాలయాలకి అందరు రెవెన్యూ అధికారులకి ఒక మంచి ఆదేశాలు ఇచ్చే విధంగా ఈ బిల్లులోనే ఒక చిన్న సవరణ దేవాలని చెప్పని గౌరవ మంత్రి గారిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను అధ్యక్ష.